ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. పూర్వం రోజుల్లో గుండె జబ్బులు అనేవి 60-70 సంవత్సరాలు 80 సంవత్సరాల వయసులో వచ్చేవి. అంతకాలం జీవితాన్ని అనుభవించాం కాబట్టి ఎప్పుడన్నా హార్ట్ అటాక్ వచ్చిపోయినా ఏదన్నా మందులు వాడాల్సి వచ్చినా తక్కువ సంవత్సరాలు అయిపోయేది. కానీ అలాంటి హార్ట్ అటాక్స్ అనేవి, రకరకాల గుండె సమస్యలు అనేవి 20-30 సంవత్సరాలకు వస్తున్నాయి. ముఖ్యంగా మనం ఇండియా వారం ఆలోచించాల్సిన విషయం ఏంటో తెలుసండి. ప్రపంచంలో చిన్న వయసులో ఎక్కువ మంది గుండె జబ్బులతో బాధపడే దేశంగా మన దేశం ఉంది. ఎందుచేతనంటే మన జీవనశైలి అలవాట్లు, ఉప్పు వాడకం విషయంలో, నూనెలో దేవుని పదార్థాలు తినే విషయంలో, నిలవ పచ్చడి తినే విషయంలో ఇండియన్స్కి ఎక్కువ సాల్ట్ ఆయిల్ వెళ్ళిపోతుంది. న్యాచురల్ ఫుడ్స్ ఎక్కువ తినరు, వ్యాయామం చేయరు. ఇలాంటివన్నీ, వైట్ ప్రోడక్ట్స్ ఎక్కువ తినేయటం, అన్నీ కలిపి కొలెస్ట్రాల్ని, ట్రైగ్లిజరైడ్స్ని ఎక్కువ పెంచేసేయటం, సాల్ట్ వల్ల హై బీపీలు వచ్చేసేయటం, ఇవన్నీ జరగటం వల్ల 20-30 సంవత్సరాలకి గుండె జబ్బులు వచ్చి ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. మరి అలాంటి గుండె జబ్బులకు సంబంధించిన లక్షణాలు ఎప్పుడన్నా మనలో ఏమన్నా కనపడుతున్నప్పుడు కాస్త శ్రద్ధ పెట్టి డాక్టర్ చూపించుకోవటం మంచిది అని నా విజ్ఞప్తి అన్నమాట. మరి ఏ ఏ లక్షణాలు కాస్త హార్ట్ అటాక్ లాంటి, లేకపోతే గుండెకి రక్త సరఫరా తగ్గుతున్నప్పుడు కొంచెం సింప్టమ్స్ని మన శరీరం తెలియచేస్తుంటుందో కొద్దిగా ఆలోచిద్దాం. ముఖ్యంగా చాలామందికి 10 నిమిషాలు పావు గంట స్నానం చేసేటప్పుడు తోముకుంటూ ఉంటామండి. ఇట్లా స్నానం చేసేటప్పుడు, ఒళ్ళు బాగా తోముకునేటప్పుడు కూడా బాత్రూంలో కొంచెం ఆయాసంగా అనిపిస్తున్నదంటే అది మంచి లక్షణం కాదు. అంటే చేతులు కదిపి ఒళ్ళు తోముకునేటప్పుడు కూడా కొంతమందికి స్ట్రెయిన్ అవుతున్నా, గాలి చాలినట్టు అనిపించినా, కొద్దిగా ఆయాసంగా అనిపిస్తున్నదంటే మనం ఎప్పుడన్నా ఒక్కసారి కార్డియాలజిస్ట్ సలహా తీసుకోవటం మంచిదని ఆలోచించేసుకోవాలి. ఎందుకంటే గుండెకు రక్త సరఫరా జరగనప్పుడే కొంచెం ఎక్కువ స్ట్రెయిన్ అనిపిస్తూ ఉంటుందన్నమాట. మనకి అలసట అనిపించటం, ఆయాసం ఎక్కువ, అట్లా జరుగుతూ ఉంటాయన్నమాట. ఎందుచేతనంటే ఇట్లా స్నానం చేసేటప్పుడు అండి మన శరీరం అంతా తడుస్తుంది, రక్త ప్రసరణ అంతా శరీరం అంతా చర్మానికి, ఇతర భాగాలకి బాగా వెళ్ళిపోతుందన్నమాట. పొట్ట నిండా తింటాము, లేకపోతే ఇంకొకసారి ఆహారం లేకుండా స్నానం చేసేటప్పుడు ఇటు ఆక్సిజన్ చాలినప్పుడు కూడా అట్లా అనిపిస్తూ ఉంటాయి. కాబట్టి అలా ఎవరికైనా అనిపిస్తుంటే ఒక్కసారి సంప్రదించవచ్చు. ఇంకా చాలామందికి ముఖ్యంగానండి ఇప్పుడు ఒబేసిటీ ఎక్కువ ఉంటున్నారు, బరువు బొజ్జు ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం మామూలుగా అలాంటి వారు నడిచినా మెట్లు ఎక్కినా కొంత ఆయాసం వస్తూ ఉంటుంది. ఈ సన్నగా ఉన్న వారికి నడుస్తున్నా, మెట్లు ఎక్కుతున్నా కాస్త ఆయాసం అనిపిస్తున్నా, కాస్త ఈ ఏరియాలో అట్లా బరువులు మోస్తున్నా, మెట్లు ఎక్కుతున్నా, పరిగెడుతున్నా, కాస్త బరువు పనులు చేస్తున్నా, ఇక్కడ కనుక కాస్త గుండె భాగంలో మనకి లెఫ్ట్ సైడ్ కరెక్ట్గా ఈ రొమ్ము భాగంలో కనుక టైట్గా కొంచెం అనీజీగా కొంచెం ఏదో నొప్పి నొప్పిగా అక్కడేదో గుంజుతున్నట్టుగా ఇక్కడ అనిపిస్తున్నదనుకోండి, గుండెకు రక్త సరఫరా చేసే రక్తనాళాల్లో ఎక్కడో కొద్దిగా అడ్డుండి రక్త ప్రసరణ ఆ భాగాలకు జరగట్లేదు. మరి రక్త ప్రసరణ జరిగినప్పుడు ప్రాణవాయువు వెళ్ళదు కదా ఆ భాగాలకి, అందుకని ప్రాణవాయువు అందకపోతే ఆ భాగంలో పెయిన్ రావటం, టైట్ అనిపించటం, కొంచెం అనీజీగా ఉండటం, ఈ లక్షణాలు వస్తాయి అన్నమాట. పర్టికులర్గా ఇలాంటి శ్రమతో కూడిన పనులు, మెట్లెక్కటం, పరిగెత్తటం, అట్లా స్పీడ్గా కంగారుగా ఎక్కడన్నా పనులు ఎక్కువ చేసేటప్పుడు, బరువుతో కూడిన చేసినప్పుడు ఈ లక్షణం వస్తే ఒక్కసారి కార్డియాలజిస్ట్ని సంప్రదించటం మంచిది. కొంతమందికి ఈ ఎడమ చెయ్యి అప్పుడు ఇట్లా లాగుతూ ఉంటుంది కొన్ని పనులు చేసేటప్పుడు, కానీ ఎక్కువ బరువులు మోసినా, స్ట్రెయిన్ అవుతున్నా, కాస్త ఇతర ఇబ్బందులు కలిగంటే కొంచెం శ్రమతో కూడినవి చేసేటప్పుడు వ్యాయామాలు కానీ, స్విమ్మింగ్ కానీ, రన్నింగ్ కానీ, జాగింగ్ కానీ, కాస్త విగరస్ ఎక్సర్సైజులు కానీ, జిమ్ కానీ ఇట్లాంటివి చేసేటప్పుడు ఈ భాగం టైట్నెస్తో పాటు ఈ చెయ్యి కూడా లాగుతున్నది అనుకోండి, అలాంటి లక్షణాలు కనిపించినప్పుడు కూడా డాక్టర్ని సంప్రదించడం మంచిదన్నమాట. ఇక లావాటి వారికి అంటే ఉండవలసిన బరువు కంటే 20-30 కేజీలు 40 కేజీలు ఎక్కువ ఉండి 25-30 కేజీ అట్లా ఉన్నప్పుడు వీళ్ళకి కూడా బరువు మోస్తున్నా, మెట్లెక్కుతున్నా, కాస్త శ్రమతో కూడినట్టు స్పీడ్ వాకింగ్ చేస్తున్నా, ఏదైనా హార్డ్ వర్క్ చేసినప్పుడు కూడా
ఎప్పుడన్నా సరే ఈ భాగాల్లో కాస్త అట్లని ఈజీగా టైట్గా అనిపిస్తున్నదంటే వాళ్ళు సంప్రదించడం మంచిది. ఎందుకంటే ఈ తీసుకున్న ఆహార పదార్థాలన్నీ కొవ్వుగా మారుతూ ఉంటాయండి. ఈ కొవ్వుగా మారే కొన్ని కొలెస్ట్రాల్గా కూడా మారి రక్తంలో పేరుకోవటం, రక్తనాళాల గోడల్లో ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటాయి అన్నమాట. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. అవి ఎక్కడన్నా మూసుకునే రక్త ప్రసరణ జరగనప్పుడు కూడా అట్లాంటి స్ట్రెయిన్ అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇలా ఎప్పుడైనా సరే ఒబిసిటీ మరియు మార్బిడ్ ఒబిసిటీతో బాధపడేవారు నాకేమీ లక్షణాలు రావట్లేదులే అని మీరు వదిలేయకుండా కాస్త సంవత్సరానికి ఒక్కసారన్నా కార్డియాలజిస్ట్ని సంప్రదించి కాస్త 2D ఎక్కువ ఇట్లాంటివి చేయించుకోవటం కానీ, అప్పుడప్పుడు ECG చూయించుకోవటం కానీ, BP చెకప్ చేయించుకోవటం కానీ, కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ కంపల్సరీ చెక్ చేసుకోవటం మంచిది. ఈ మధ్య చూస్తుంటేనండి ఈ 4-5 ఏళ్ల నుంచి 20 ఏళ్ళు 25 ఏళ్ల వయసు పిల్లలు టపాటపాటపా చనిపోతున్నారండి. ఎంతమందో పెళ్లిపీటల మీద చచ్చిపోయిన వాళ్ళు కూడా టీవీల్లో కనిపించారు. పిల్లలు ఆటలాడుతూ చనిపోతున్నారు. కారణం ఏమిటంటే చూపించుకోక, అశ్రద్ధ చేయటం వల్ల. అంచేత కంపల్సరీ సంప్రదించి డాక్టర్ అడ్వైజ్ మీద చక్కగా ప్రికాషన్స్ తీసుకుంటే మంచిదన్నమాట. అలాగే చాలామందికి అండి బీపీ ఉన్నట్టు కూడా తెలియట్లేదు. బీపీ అసలు చూపించుకోక హై బీపీలు వచ్చి ఈ హై బీపీల వల్ల హార్ట్ కంప్లైంట్స్ ఎక్కువ వస్తాయి. సడన్గా హార్ట్కు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అంచేత ఈ రోజుల్లో 300 మంది ఉండవలసిన దానికంటే 8-10 కేజీలు అంతకంటే ఎక్కువ ఉంటున్నారు. కాబట్టి కొంతమంది 20-25 కేజీలు 30 కేజీలు అంతకంటే బరువు ఎక్కువ ఉంటున్నారు. ఇలా ఒబిసిటీ మరియు మార్బిడ్ ఒబిసిటీతో ఉండే పిల్లలందరికీ కూడా కంపల్సరీగా, పెద్దలు కానీ ఎవరైనా ఒబిసిటీతో ఉన్నా వీళ్ళ కంపల్సరీ కార్డియాలజిస్ట్ని సంప్రదించి అవసరమైతే యాంజియోగ్రామ్ టెస్ట్ చేయించుకోవటం, ఎవరియర్ 2D ఎకో లాంటివి తీయించుకుని చూసుకుంటూ ఉంటే ఏ రిస్క్ లేదనుకోండి. ఇక జాగ్రత్త పడుతుంటే ఇక రిస్క్ రాకుండా ఉంటుంది. ఏదైనా రిస్క్ ఎక్కువ ఉంది ఇక్కడి నుంచి అయినా సరే మనం ఆ టెన్షన్ పెడతాం, అలవాట్లు మార్చుకుంటాం, మంచి ఆహారం తింటాం కాబట్టి ప్రాణాపాయ స్థితికి మనం వెళ్లకుండా ముందు మేల్కొన్నట్టు అవుతుందన్నమాట. శరీరములో ఒక్క పార్ట్ బాగుంటే అన్ని పార్ట్లు బాగుంటాయి. ఒక్క పార్ట్ బాగుంటే మన జీవితం బాగుంటుంది. అదే గుండె. అందుకని గుప్పిడంత గుండె గంపిడంత పనిచేస్తూ 140 ఏళ్ల పాటు పంపు కొట్టడానికి డిజైన్ చేయబడింది. దాన్ని మనం 30-40 ఏళ్లకే ముప్పు తిప్పలు పెడుతున్నామంటే కాస్త ఏమనాలండి. అంచేత మనం మారాలి, మంచి అలవాట్లు ప్రాక్టీస్ చేయాలి. అప్పుడప్పుడు ఇట్లాంటి లక్షణాలు వస్తే డాక్టర్ సలహా మీద మందులు కానీ మంచి అలవాట్లు కానీ ఆచరిస్తూ ముందుకెళితే ప్రాణాపాయ స్థితుల నుంచి మనం రక్షించబడతామని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.